చాలా సంతోషం సాయంకాల సమయం మరోసారి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం. ఉదయకాలమున మీరందరూ ఆశీర్వదించబడి ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఉన్నారు దేవుడు నాతో మాట్లాడినాడు ఉదయకాలమున అనుకునేవారు? ఆమేన్. హల్లెలూయా. మరలా దేవుడు మాట్లాడును గాక. ఎవరికి ఏది కావాలో అది ఇచ్చేయను గాక. బాకీ ఏం ఉంచుకోకుండా ఇచ్చేయను గాక. ఎవరికి ఏది అవసరం వాళ్ళకి ఇచ్చేయను గాక. అట్లా వచ్చి చేస్తేనే చాలా మంచిది యాక్చువల్లీ. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఆమేన్. సో దాచబడిన మన్నా, నేను అదే వాక్యాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను, హిడెన్ మన్నా. ఆమేన్. సో సెవెంత్ ఈజ్ ద సబ్బాత్. ఓకే, నంబర్ సెవెన్ ఈజ్ ద సబ్బాత్. ఏడు అనగా అది విశ్రాంతి. సబ్బాత్ అనగా విశ్రాంతి అయి ఉన్నది. ఆమేన్. సో చూడండి, ఆరు దినాలు ప్రభు సృష్టిని జరిగించి ఏడవ దినాన రెస్ట్ తీసుకున్నాడు ఆయన. ఓకే, ఏడవ దినాన పని చేయలేదు, ఎవరు పని చేయొద్దని అన్నాడు. మీరు మర్రా గమనించండి, ఎందుకు ఆయన ఏడవ దినాన్ని రెస్ట్ తీసుకున్నాడంటే ఆయన వాక్యాన్ని ఆయన ఖచ్చితంగా పాటిస్తాడు. ఆమేన్. ఆయన వాక్యాన్ని ఆయన ఖచ్చితంగా పాటించే దేవుడై ఉన్నాడు ఆయన. సో ఏడవది రెస్ట్గా ఉన్నది, విశ్రాంతిగా ఉన్నది, అది సబ్బాత్గా ఉన్నది. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అండ్ ఏడవ దినాన నువ్వు పని చేయడానికి వీల్లేదు. నేను డైరెక్ట్గా సబ్జెక్ట్లకు వెళ్తూ ఉన్నాను. ఓకే, అక్కడిక్కడ తచ్చాడేదేం లే, ఇక్కడ పొద్దున్న ఆల్రెడీ మాట్లాడాం, కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి ఏడవ దినమున నీవు పని చేయడానికి లేదు. మనం పని చేస్తాం ఏడవ దినమున, మనం మూర్ఖలం అయిపోతాం ఏడవ దినం కొరకు, బుద్ధి లేని వారం అయిపోతాం మనం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మొదటి దినాన, రెండవ దినాన, మూడవ దినాన, నాలుగవ దినాన దేని దానికి ఫ్రెష్గా ఇస్తూ ఉన్నాడు. ఇచ్చినాక కూడా మీరు ఉంచుకోవద్దని చెప్పినాక కూడా ప్రజలు ఏం చేసినారు? మళ్ళా రేపటి కొరకు మరలా ఉంచుకున్నారు. అది పురుగులు పట్టేసింది, వాసన వచ్చేసింది, కంపు కొట్టిన రాయింది అక్కడ, కంపు కొట్టిన వాక్యం రాబడింది, పురుగులు పట్టేసింది. అలా అలా ముందుకెళ్తూ ఉన్నారు. ఏడవ దినం వచ్చేసరికి ప్రభు అన్నాడు, ఆరవ దినాననే మీకు ఏడవ దినం కొరకు అయింది ఇచ్చేస్తాను. ఆమేన్. మీరు ఆరవ దినాన ఇచ్చేస్తాను కాబట్టి ఏడవ దినాన మీరు బయటికి వెళ్ళి ఏరుకోవడానికి వెళ్ళకూడదు అని అన్నాడు ఆయన. ఓకే, జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మీరు ఒకవేళ ఏడవ దినాన బయటికి వెళ్తే మీకు ఏం దొరకదు. ఏమి నేను చెప్తూ ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ఇజ్రాయేలును పెట్టుకోండి, అట్ ద సేమ్ టైం ఈరోజున్న వధువుని పెట్టుకోండి. అక్కడే వాళ్ళకి ఏం జరిగిందో ఇక్కడ అదే జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఎలా ఇచ్చాడో ఇక్కడ అలాగే ఇస్తూ ఉంటాడు. వాళ్ళకే నిబంధనలు ఉన్నాయి, ఇప్పుడు ఇలాగే నిబంధనలు ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో ఏడవ దినాన మీరు బయటికి వెళ్ళొద్దు ఏరుకోవడానికి, ఆరో దినాన్ని ఇచ్చేస్తున్నాను అని అన్నాడు ఆయన. అన్నమాట ప్రకారం ఇచ్చిన దేవుడు ఆయన. ఆమేన్. ఆరో దినాన ప్రజలు పోయి కూర్చుకొని వచ్చారట. ఇప్పుడు వినండి. ఓకే, మరలా ఆరో దినాన ప్రజలు వెళ్ళి కూర్చుకొని వచ్చారు. మరలా సేమ్, ఒక ఆయన చిన్న బకెట్ పట్టుకొని పోయినాడు, గుర్తుంది అందరికి, బకెట్లు తెచ్చుకున్నారు రాను బకెట్. ఇప్పుడు రాజేంద్ర బ్యాగ్ తెచ్చుకుని అట్టాడు. ఇక్కడ వెళ్ళిపోయారా? జాగ్రత్త, ఇరికపోతావు కదా. కర్ర ఈయన పెట్టిపోతట అది. సరే, బ్యాగు ఇచ్చినావో పెట్టినావో సంథింగ్, ఓకే రైట్. సో బకెట్లు, ఓకే, బకెట్ బాగున్నాయి కదా మోసుకోపోవడానికి, బకెట్స్ బాగుంది. ఓకే, ఆ బకెట్ ఏది? చిన్న బకెట్. ఈయన చిన్న బకెట్ తెచ్చుకున్నాడు. ఇంకొక ఆయన, నువ్వేనా పొద్దున? ఎవరు? ఇప్పుడు ఇప్పుడు నువ్వు తీసుకో, వద్దా కావాలొద్దా? ఏమంటు నువ్వు నువ్వు తినవా పెళ్ళి కాకపోతే? ఏమా నువ్వు తినవా పెళ్ళి కాకపోతే? ఏమి? అరే అతనికి పెళ్ళి చేయాలి అంతే కదా. నాకు అర్థమైంది నీ బాధ. ఓకే, తొందరలో నీ పెళ్ళి చేస్తా. అబ్బా అడుగులు ఇరుక్కుంటే నేను ఎక్కడ పోయి ఎక్కడ ఇరుక్కుంటే. సరే, నీ కోసమన్నా తీసుకో బకెట్. ఓకే, సో ఈయన ఒక బకెట్, ఎవరు నువ్వే అనుకుందావు, ఒక బకెట్ పట్టుకున్నాడు ఆయన, పోయినాడు, పోయి
తీసుకొని రావడానికి పోయినాడు. రెగ్యులర్గా రోజు పోయినట్టుగానే అగే రోజు పోయినట్టుగానే పోయినారు. ఆయన చిన్న బకెట్ పెట్టుకుని పోయినాడు, తీసుకుని వచ్చినాడు. ఇంకొక ఆయన మంచి బకెట్ పెట్టుకొని పోయినాడు, తీసుకుని వచ్చినాడు. ఆయన రెండు బకెట్లు పట్టుకొని పోయినాడు. ఈయన ఏడ దాక్కు విడిచిపెట్టేట్లేడు ఆయన అనుకుంటాడు. రెండు బకెట్లు పెట్టుకొని ఆయన పోయి నిండా అభిలాష్ బాగా తింటాడని చెప్పేసి ఏమే అభిలాష్ అయితే అందరు తింటారు బాగానే కదా, నువ్వు కూడా తింటావు కదా, పెళ్లి కాలేదంటావా, ఇకపోతే నిన్ను చంపుతాయి ఈ మాటతో నిన్ను ఇక కొన్ని రోజులు. ఆయన రెండు బకెట్లు పెట్టుకొని బాగా నింపుకొని ఆయన వచ్చినాడు. రోజు ఏం చేయాలి, ఏం చేయాలి, తినాలని మాత్రం చెప్పకండి. ఏం చేయాలి, సంఘ పెద్దల దగ్గర రావాలి. నువ్వు ఏదైనా నింపుకో సంఘ పెద్ద, ఎందుకు కొలతో కొలవాలడా, కొలిసే లోపలికి పోవాలి. ఏదైనా సరే సంఘ పెద్దల దగ్గర మళ్ళీ వచ్చారు. వచ్చేసి ఆ చిన్న బకెట్ సగం నింపుకొని వచ్చినాయనగా చాదాక ఆ చిన్న బకెట్ని నింపుకొని వచ్చినాడు. అది ఏమవుతుంది, యాక్చువల్లీ బకెట్లో పోస్తే అంటే ఓమెర్లో పోస్తే సగానికే సరిపోయేది, కానీ ఏమవుతుంది ఫుల్ అయిపోతుంది, అది ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు ఫుల్ అవుతుంది ఓకే. ఇప్పుడు ఆయన మళ్ళీ అదే బకెట్ తీసుకొని వచ్చి కొలవాలి అని చెప్పేసి పెద్ద సగం పెద్దవరకు వచ్చినప్పుడు ఆయన పోయగా ఆ బకెట్ సగం పోయగానే ఇది నిండిపోయింది. ఆ రోజు తిన్నానా ఆ బక చిన్న బకెటే సగం పోయేగానే ఓమెర్ ఫుల్ అయిపోయింది. సంఘ పెద్ద అదేంది నిన్నటిదాకా అది సరిపోయింది, ఇప్పుడు ఎట్లా మిగిలింది దాంట్లో, సంఘ పెద్దలు ఆశ్చర్యపోతుంది అటెడ్ జరుగుతుంది. అది ఎంత ఉంది, ఇంకో ఓమర్ పెడితే ఇంకో ఓమర్లో పోస్తే ఇంకో ఓమర్ ఫుల్ అయిపోయింది. అది తెచ్చిన చిన్న బకెట్ ఏమైంది, ఇప్పుడు రెండు ఓమర్లు అయినాయి. అరే అట్ట ఇప్పుడు ఇంకొక ఆయన మీ ఈక్వల్గా ఒక ఓమర్ అంత బకెట్ పట్టుకొని పోయినాడు, ఆయన తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చి ఆయన పోయాక ఏమైంది, సగం పోసేసరికి ఓమెర్ సైజు ఉన్నది, సగం పోసేసరికి ఓమెర్ అది. నిన్నటివరకు ఏమైంది, మొత్తం పోయాక ఓమెర్ ఫుల్ అయింది. అది ఇప్పుడు సగం పోసేసరికి ఏమైంది, సంఘ అట్ట ఆయన కూడా ఆశ్చర్యపోతారు, అరే నిన్నటిదాకా లెక్క వేరండి, ఈరోజు వేరే ఉంది లెక్క, ఏం మిగిలింది. ఇంకో దాంట్లో పోయి ఆ సగం పోసేసరికి ఇది మళ్ళీ ఓమెర్, ఒక్క ఓమెర్ ఏమైంది, ఇప్పుడు రెండు ఓమెర్లు అయిపోయింది. ఇమ్మానులకు వచ్చినాడు, ఇప్పుడు ఇక ఎన్ని పట్టుకుని వచ్చినాడు, రెండు బకెట్లు పట్టుకుని వచ్చినాడు ఓకే. ఆయన తీసుకుని వచ్చి ఆయన పోసే ప్రయత్నం చేయగా ఏమవుతుంది, రెండు ఒకరు పోస్తే ఒకటి ఇంకోటి పోస్తే ఇంకోటి, రెండింటికి రెండు సమానం సరిపోయేది. ఏమేం ఇప్పుడు ఈయన లెక్క ప్రకారం కొద్దిగానే ఉంది, ఇక సరిపోతుంది లేదు. ఈయన వస్తే ఆయనకి సమానం రెండు వచ్చేసినాయి. ఈయన ఒకటి చాలే అని అనుకుంటే ఆయనకు రెండు వచ్చేసినాయి. ఆయన రెండు కన్నా ఎక్కువ తెచ్చుకోవాలనుకుంటే ఆయనకు రెండు అయిపోయింది. ఇంకొక ఆయన మూడు బకెట్లు పట్టుకొని వచ్చినాడు. ఆయన పోయినాడు, కొడుకు బకెట్ ఇచ్చినాడు, మూడు బకెట్లు తీసుకోవాలి సరిపోదు రా అని పోయి తీసుకొని వచ్చేసరికి ఆ మూడు పోసేసరికి ఏమైంది, పెద్ద ఏం జరుగుతుంది, అరే నిన్నటిదాకా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అట్ట అది చూస్తే అసలు సమాన ఆశ్చర్యంగా ఉంది. లెక్కలు ఇవి ఒక నిమిషం ఇక్కడ ఆగండి, లెక్కలో లేదో తేడా ఉంది. మీరెవరు ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళొద్దాను, ఒక నిమిషం పరుగు పరుగును పోయి కాపర్ గారు, సంఘ కాపర్ గారు, మోసే గారు, ఏమైందా ఏమైంది, అది కాదయ్యా నిన్నటిదాకా చేస్తున్నామో ఇట్లా వచ్చింది, ఇప్పుడేమో రెండు ఓమర్లు పడతావునే వాళ్ళకి. నిన్న పోసిందే అది ఒక్క ఓమర్కి సరిపోయేది, ఈరోజు రెండు ఓమర్లు ఫుల్గా వచ్చింది. అరే మీరు మర్చిపోయినారా ప్రభు ఏం చెప్పినాడు, ప్రభు ఏమన్నాడు, ఆరో దినాన రెండు ఓమర్లు తీసుకోమన్నాడు. ఆయన బయటకు పోయి ఏరుకునేవాడు ఆరో దినాన రెండు ఓమర్లు ఏరుకొని రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎక్కువ తెచ్చుకున్న వాడికి రెండు ఓమర్లు అవుతుంది, తక్కువ తెచ్చుకున్న వాడికి రెండు ఓమర్లు ఫుల్గా అయిపోతుంది. అది అదొక స్తోత్రం కలిగి కాక హల్లెలూయా. ఎందుకు అలా అంటే ఆదివారం విశ్రాంతి దినము, రేపు పొద్దున ఎవడు బయటికి వెళ్ళో తేరుకోవడానికి, రేపు పొద్దున మన్నా దొరకదు, ఆకాశం నుంచి మన్నా కుర్రబద్దు రేపు పొద్దున. ఈ ఎక్స్ట్రా ఏదైతే ఓమర్ ఇచ్చాడో అదే రెండు రోజులకు కూడా సరిపోతుంది, రెండవ దినానికి కూడా సరిపోతుంది. అయ్యా రాత్రి కాగానే పాడైపోతుంది కదా, ఏవి అయ్యా మన్నా రాత్రి 12 అయిందంటే పాడైపోతుందా, పురుగులు పట్టేస్తుంది, ఇది వేరే మన్నాలే, ఇది సంథింగ్ స్పెషల్ మన్నా, ఇది ఇది ఎక్కువ కాలము ఉండే మన్నా ఇది. ఏమేన్ ఏమేన్ దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇది 1909 లేదా 1906 సంవత్సరం నుంచి ఎత్తబాటు దాకా, ఎత్తబాటు తర్వాత యూదులకు వెళ్ళేదాకా ఉండే మన్నా ఇది. ఇది కొద్ది ఎక్కువ కాలం ఉండబోతోంది మన్నా. ఈ మన్నా పాడవదు, దాంట్లో ఒక ప్రిజర్వేటివ్ని కలిపాడు ఆయన, యేసు అనే ప్రిజర్వేటివ్ని కలిపాడు దాంట్లో. ఈ మన్నా పాడవదు, ఇది ఇది ఎక్కువ కాలం ఉండబోతా ఉన్నది. ఏమే
ఎత్తబాటు జరిగిన తర్వాత కూడా యూదుల కాలం అయిపోయే వరకు కూడా ఈ మన్న ఉండబోతానదయ్యా, మీరు ఏం చేసేది అది పాడవదని అన్నాడు. ఎందుకంటే లెక్క నిర్ణయించిన వాడు, డిసైడ్ చేసిన వాడు దేవుడు అయినాడు ఆయన. క్రైస్తు లార్డ్ దేవుడు, దేవుడి స్తోత్రం, దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, దేవుడి స్తోత్రం. దేవుడు రెండో ఓవర్ ఇచ్చాడు ఇదినాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు బలమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు ఇదినారా. దేవుడు మా సేవకులను దీవించి గొప్ప ప్రత్యక్షత ఇచ్చాడు ఇదినారా. దేవుడు మా సంఘాన్ని దీవించి గొప్ప బలమైన వాక్యాలు ఇచ్చాడు ఇదినారా. ఓ హృదయాలు నిండిపోయి వాక్యం చేత ఓ సమృద్ధినిచ్చిన దేవుడు ఆయన. వాక్యాన్ని సమృద్ధిగా ఇస్తున్న దేవుడే ఉన్నాడు ఆయన. ప్రైస్ ది లార్డ్. దేవుడు స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. ఆయన వచ్చాడు, రాడు, మీరు వెళ్ళండి, సంతోషంగా తినండి. ఎందుకు? ఏమైందయ్యా? దేవుడు రెండు ఇస్తానని తినారా? ఎందుకు రెండు? రేపటికి ఇంకొకటి ఇచ్చాడు ఆయన. మరి రేపు, ఇక రేపు మీరు వెళ్ళొద్దు, ఇదే రేపటికి సరిపోతుంది. ఓకే, వండర్ఫుల్. అంత టక టక రెండు రెండు ఓమర్లు పట్టుకున్నారు, ఇంటికి వెళ్ళిపోయినారు. చాలాసార్లు విశ్వాసుల యొక్క క్యారెక్టర్ చూస్తే ఆశ్చర్యమవుతుంది. ఒక విశ్వాసేట ఏం చేసినాడు అంటే, కొంతమంది 20 లక్షల కొంతమంది ఏం చేసినారు? ఆ విశ్రాంతి దినమున, మనకున్న ఆదివారం విశ్రాంతి దినమున ఉదయం లేవగానే మరలా బకెట్ పట్టినారు. ఎంత తెలివి లేని పని చూడండి. ఆల్రెడీ ఇంట్లో ఒక ఓమర్ ఫుల్గా ఉంది. ఏమేమి ఒక ఓమెరులో 20 మంది తినేశారు ఆల్రెడీ. ఒక్క ఓమెర్లోనే 20 మంది హ్యాపీగా తిని హ్యాపీగా పడుకున్నారు రాత్రంతా. ఇంకో ఓమర్కి వెళ్ళలేదు వారు. ఇంకో ఓమర్కి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక దినానికి సరిపడా దేవుడు ఇచ్చేశాడు ఆల్రెడీ. నువ్వు ఇంకో ఓమర్ని టచ్ చేయడానికి లేదు. ఈ ఓమర్ ఎప్పుడు టచ్ చేస్తావు? రేపు తెల్లారిన తర్వాత దాన్ని టచ్ చేస్తే రేపటి కొరకు సరిపోతుంది. ఒక ఓమర్ ఇంట్లో ఆల్రెడీ ఉండగా ఈ విశ్వాసులు ఏం చేశారు? బకెట్లు పట్టుకొని మళ్ళీ మెల్లిగా బయటకు వచ్చినారట. వాళ్ళు ఎలా వచ్చిన మెల్లిగా చెట్ల దాటికి వెళ్ళి సంఘ పెద్ద చూస్తున్నాడా, మోసే ఇక్కడ, మోసే ఇక్కడ రాడు, మోసే ఇంకా లేవలేదా, కాసేపు అయితే లేస్తాడా అమ్మా. మోసే లేచేలోపు పోయి ఏర్కొచ్చుకుందమ్మా అన్నది. మెల్లిగా చెట్ల పక్కలకి వెళ్ళి బకెట్ పోయి చూస్తే అన్న ఎక్కడ కనిపిస్తలేదు. ఎడు తిన్నా ఎడు తిన్నాను మొత్తం చేస్తే ఇంకొక ఆయన ఎదురు వచ్చినాడు. ఏమైంది, ఎందుకు వచ్చినాడు? మొన్న ఏం దొరుకు కనిపించట్లేదు మన్న, ఎక్కడ లేదు మన్న. గంట 2 గంటలు తిరిగే తిరిగినారండి, బాగా కష్టపడతా ఉన్నారు. ఆదివారం ఉద్యోగానికి పోయి ఏ బాగా కష్టపడతా ఉన్నారు. ఇక చాలా కష్టపడే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారంలో వెళ్ళి ఏదో ఒకటి సంపాదించుకోవాలి. ఆదివారం సంపాదించుకుంటే ఇంకొద్ది కలిసి వస్తుంది, ఇంకొద్ది మిగులుతుందేమో, కొద్ది లాభం వస్తుందేమో అని సేవకుని కనిపించకుండా, సేవకుడు ఎక్కడ చూస్తాడని కనిపించకుండా ఏదో ఒక రకంగా తప్పించుకొని పోయి సండే పనికి వెళ్ళి ఉద్యోగాలకు వెళ్ళి ఏదో సంపాదించుకున్నామని చెప్పేసి వెళ్ళి, జాగ్రత్తగా వాక్యం విను, దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, జాగ్రత్తగా వాక్యం విను. ఎందుకో తెలుసా? ఆదివారం కొరకైన నీ కొరకైన డబ్బులు ఆల్రెడీ శనివారం నీ ఇంట్లో పెట్టాడు దేవుడు. నీ ఇంట్లో ఉంది. నువ్వు పోయి నీ ఆత్మనేత్రములు తెరువు నీకు కనిపిస్తుంది. ఆదివారం కొరకైన డబ్బు. ఏ దేవుడు అన్యాయస్తుడు అనుకుంటున్నారా? ఆదివారం ఏమి ఇవ్వకుండా ఉపాసం పెడతాడు అనుకుంటున్నారా? ఆయన ఆదివారం కొరకు మీరు పని చేయొద్దని చెప్పిన దేవుడు అతడే. ఆయనే స్తోమత కలిగించిన దేవుడే ఉన్నాడు. మీరు పనికి వెళ్ళొద్దని చెప్పిన దేవుడు ఆదివారం కొరకైన కూలీని ముందే ఇచ్చేస్తాడు ఆయన నీకు. ఆదివారం కొరకైన జీతాన్ని ముందే ఇచ్చేస్తాడు ఆయన నీకు. ఆదివారం నువ్వు ఉద్యోగం చేయడానికి వీల్లేదు. ఆదివారం నువ్వు పనికి పోవడానికి వీల్లేదు. ఆదివారం అది దేవుని సమయం అయి ఉన్నది. ఆదివారం విశ్రాంతి అయి ఉన్నది. నీవే కానీ, నీ ఇంట్లో ఉన్న పని మనిషే కానీ, నీ ఇంట్లో ఉన్న గార్దనే కానీ, కుక్కలే కానీ, పందులే కానీ, పశువులే కానీ, నీ ఇంట్లో ఉన్న ఏ పని మనిషి అయినా కానీ ఆదివారం పని చేయడానికి వీల్లే.
ఆదివారం పోయి ముట్టించడానికి వీలే. ఎందుకు ముట్టించదు? నేను తినొద్దా అంటే నీకు ఆల్రెడీ వంట చేసిచ్చాడు దేవుడు. నీకు ఆల్రెడీ దేవుడు వండి ఆయన మంచి వంటకాన్ని వండి పరలోకం నుంచి కురిపించి ఉన్నాడు ఆల్రెడీ. నీకు అర్థం కావడంలే నువ్వు పోయి ముట్టించకూడదు ఆ తినానని, నీకు అర్థం కావడంలే నువ్వు పనికి వెళ్ళకూడదు ఆ తినానని. నీ కొరకు దేవుడు ఆల్రెడీ కష్టపడ్డాడు ఆయన, నీ కొరకు దేవుడు ఆల్రెడీ చేసి ఉన్నాడు ఆయన. నీ ఆత్మ నేత్రములు తెరిచి ప్రత్యక్షత చూడగలిగినట్టు దేవుడు నీకు ఆల్రెడీ చేశాడు దాన్ని. పొద్దులు మరలా పకిట్లు పట్టుకొని ఆదివారం ఏదో చేయాలని వెళ్తే ఏమి దొరకలేదట, కాలు చేతులు అరే ఉత్తగలని పోతే. ఆయన ఆల్రెడీ ఇచ్చేశాడు. ఏడవ దినం కొరకు అయింది, ఆ శనివారంలో ఇచ్చేశాడు ఆల్రెడీ. దేవుడు అన్యాయస్తుడా? నువ్వెందుకు ఆదివారం వెళ్తున్నావు? వచ్చే రెండవ ఓమరు నీ ఇంట్లో కలిపియడంలే, రెండవ ఓమెర్ ఉంది అక్కడ. ఆదివారం కొరకైన ఓమెర్రు ఉంది అక్కడ, నీకు కనిపించడం లేదు అది, నువ్వు చూడటం లేదు అది, దాన్ని తన్నేసుకుంటూ వెళ్ళిపోతున్నావు నువ్వు. క్యారెక్టర్ అంతే అది. ఎందుకంటే 6 దినాలు పడగా పడగా చూసినారు వాళ్ళు దేవుడు, నమ్మకంగా దేవుడు గురిపిస్తూ ఉన్నాడు. పొద్దున్న లేచారు, పిల్ల పాపలతో వెళ్ళి ఏరుకొని వచ్చేశారు, సమృద్ధిగా తింటున్నారు, ఎటువంటి సమస్య లే, పని చేయాల్సిన అవసరం లే, పరిగెత్తాల్సిన అవసరం లే, సమృద్ధి అయిన ఆహారాన్ని దేవదూతల ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన. 7వ దినమున మీరు విశ్రాంతి తీసుకోండి, ఎవరు పని చేయడానికి వీల్లేదు అని చెప్పిన దేవుడు మరి పని చేయకపోతే ఎట్టయ్యా అని అనుగుతారేమో అని చెప్పేసి ఆదివారం కొరకైంది ముందే ఇచ్చేశాడు ఆయన. నువ్వు బయటకు వెళ్ళడానికి లేదు, నువ్వు పని చేయడానికి లేదు, నువ్వు ఉద్యోగం చేయడానికి లేదు, నువ్వు సంపాదనకు వెళ్ళడానికి లేదు, ఆదివారానికి వస్తే నువ్వు ప్రయాణాలు చేయడానికి లేదు, నువ్వు పెళ్ళిలో పోవడానికి లేదు, ఫంక్షన్లు పోవడానికి లేదు. ఆదివారం దేవుంది అది, ఆదివారం దేవుడికి సంబంధించేది అది. ఆదివారం విశ్రాంతి తీసుకోవాలి నీవు, ఆదివారం దేవుని సన్నిధిలో గడపాలి. ఆదివారం విశ్రాంతి దినం అని అన్నాడు అంటే ఎన్ని గంటలు 24 అవర్స్లో కనీసం 2 అవర్స్ అన్న ఉంటాము, 4 అవర్స్ అన్న ఉంటాము మనం కనీసం. గంట కూర్చుంటే అయిపోయా బాడి పేర్లు వచ్చేస్తాయి మనకి, 2 గంటలు కూర్చుంటే అయిపోయా నిద్ర వచ్చేస్తుంది మనకి, 3 గంటలు అంటే టైం చూస్తూ ఉంటాయి ఎప్పుడు పని చేస్తాడు ఆయన, 3:30 దాటిందంటే ఇక లేచి తిరిగే ప్రయత్నం చేస్తూ ఉంటాం అక్కడ ఇక్కడ. మనల్ని చూసి ఆయన సేవకుడు పనిచేసేలా ప్రసంగాన్ని దేవుడి సెలవు 3 గంటలు ఏంటంటే మెల్లిగా కాళ్ళు చేసి అట్ట చేసి ఇట్ట చేసి ఆవులింతలు తీస్తే సేవకుడు చూస్తే పని చేస్తాడని, 3:30 గంటలు ఏంటంటే సేవకుడు చూస్తున్నప్పుడు వాచ్ చూస్తే సేవకుడు చూసి అప్పుడు ప్రసలు ఇదే పొద్దున్నారని పని చేస్తాడని చెప్పేసి. ట్వంటీ ఫోర్ అవర్స్ ఎంతకాలం ఎంత సమయం దేవుని సెలవు గడుపుతూ ఉన్నాం మనం, ఎంత సమయం ఉంటున్నాం ఇక్కడ. అంటే పాటలు పాడేసరికి అబ్బా గంట పాటలు పాడతారు, 2 గంటలు 3 గంటలు ప్రసంగం చేసేసరికి అబ్బా మస్తు ప్రసంగం చేస్తాడు ఆయన. పౌలు ఎంతసేపు ప్రసంగం చేసినాడు? వాక్యం సెలవు ఇస్తుంది ఆ దినము సమీపించిన కొలది, మరి ఎక్కువగా అలాగూ చేయచ్చు, మరి ఎక్కువగా అలాగూ చేయచ్చు. వద్దును వద్దు 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 అనగా వినకుండా ఆదివారం పనికి వెళ్ళిపోతాను, సేవకుడు ఎంత మత్తుకున్నా ఆదివారం పనికి వెళ్ళిపోతా ఉన్నారు. జాగ్రత్త, ఇక్కడ ఇక్కడ రాయబడిన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి మీరు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా. నీ ఆదివారం కావాల్సిన దాన్ని ఆల్రెడీ శనివారం ఇచ్చేశాడు ఆయన, సో దట్ నువ్వు ఆదివారం పని చేయాల్సిన అవసరం నీకు లేదు. ఎంతోమందికి ఎక్స్పీరియన్స్, ఆదివారం పనిచేసి నష్టపోయిన వారు తర్వాత, ఆదివారం పనిచేసి ఉద్యోగంలో నష్టపోయిన వారు, ఆదివారం పనిచేసి అప్పుల బారిన పడిన వారు, ఆదివారం పనిచేసి ఆశీర్వాదం లేక అల్లాడిపోయిన వారు ఎంతోమంది, ఎంతోమంది. కానీ నమ్మకంగా ఆదివారం విశ్రాంతి తీసుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించిన వారు వారికి ఉన్న దాంట్లో సమృద్ధిగా జీవిస్తూ ఉంటారు. యాక్చువల్లీ
వాక్యం సంఘము అర్థం చేసుకోవాలి. దేవుని క్రమాన్ని, దేవుని చట్టాన్ని, దేవుని లెక్కలను సంఘం అర్థం చేసుకోవాలి. మన ఇష్టానుసారంగా చేయడానికి లేదు, దేవుని ఇష్టానుసారంగా చేయాలి మనం. ఏమైనా హల్లెలూయా, దానికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు చూడు, వెళ్ళి నువ్వు చూడు, ఆల్రెడీ ఆదివారం సంబంధించిన నీ యొక్క కష్ట ఫలితాన్ని ఆయన ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నాడు. శనివారమే ఇచ్చేసి ఉన్నాడు. నువ్వు వెళ్ళి చూడు, నీకు అర్థమవుతుంది. వాళ్ళు ఎంత మూర్ఖపు జనాగా అంటే, ఇంట్లో ఆల్రెడీ ఓమేరు ఉన్నది, ఇది ఆదివారం కొరకైన ఓమేరు, ఇది విశ్రాంతి దినం కొరకైన ఓమేరు, ఇది ఆల్రెడీ ఉన్నది, మనం వెళ్ళడానికి వీల్లేదు. సేవకుడు చెప్పాడు బయటకు వెళ్తే ఏమి దొరకదని, దేవుడు చెప్పాడు ఆదివారం మీరు బయటకు వెళ్ళి ఏరుకోవడానికి వెళ్ళకూడదని, నేను ముందే మీకు ఇచ్చేస్తూ ఉన్నానని అంతా తెలిసి బకెట్ పడుతూ ఉన్నాడు. ఎంత మూర్ఖం అది, ఎంత బుద్ధి లేని విశ్వాస జీవితం అది. ముందు చూస్తూ కూడా ఏనో యేసు మీరు సూచనలు చూసిన వల్ల కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వల్లనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడు. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడగగా, యేసు ఆయన పంపిన వాని ఎందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఆమేన్. వారు అట్లయితే జాగ్రత్త వినండి, ఎవరు? యూదులు. యూదులు వారు అంటున్నారు, వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ సూచక క్రియ చేయుచున్నావు? యూదులంట ఇతడు దేవుడి మనుషుడని, దైవ సేవకుడని, ప్రవక్త అని నమ్మాలంటే వారి ముందు ఏదో ఒక సూచక్రియ చేయాలంట, ఏదో ఒక ఆశ్చర్యక్రియ చేయాలి, ఏదో సూచన చూపిస్తేనే నమ్ముతారు. అందుకే మోసే అన్నాడు, ప్రజలు నన్ను ఎట్లా నమ్ముతారంటే, ఇదిగో ఈ కర్రను తీసుకొని వలపడి అది సర్పం అవుతుంది అని అన్నాడు ఆయన. మళ్ళీ కర్రను తీసుకొని ఇట్లా పెట్టుకో, నీ చేయి ఎంత ఏంటో పక్షపాతం వచ్చేస్తాను. పక్షపాయన, పక్షపాతం ఏంటది, పక్షపాతమా, కుష్ఠరోగం సంథింగ్ తల్లగా వచ్చేస్తుంది అన్నాడు ఆయన. మళ్ళీ తీస్తే అది వెళ్ళిపోతుంది, ఇదే సూచన, ప్రజలు నిన్ను నమ్ముతారు అన్నారు. ఎందుకు? వారికి సూచన కావాలి, సూచన లేకుండా వారు నమ్మరు. ఏమేన్? సరే సూచన చూశాను నువ్వు నమ్ముతున్నావంటే సరే మెచ్చుకుందాం, కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది, ఆల్రెడీ సూచన ఇక్కడ కనిపిస్తున్నా కూడా నమ్మలేని గుడ్డివారైపోయారు వారు. ఆల్రెడీ సూచన రెండవ ఓమర్ వారు ఇళ్లలో ఉండగా కూడా నమ్మలేని గుడ్డితనంలో ఉన్నారు వారు. ఆయన అంటారు, నిన్ను చూసి మేము నమ్మునచ్చుగా ఏ సూచక క్రియ చేయుచున్నావు, నీవు ఏమి జరిగించుచున్నావు, భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిది. అందుకు యేసు వారితో ఇట్లనను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును తప్పికొనడు. మీరు నన్ను చూసి ఉండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చరు, నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేయను. ఏమేదో స్తోత్రం కలిగి కాక. సో యూదులు ఒక సూచన క్రియ అడుగుతున్నారు, ఒక సూచక క్రియ చేస్తే దాన్ని చూసి నేను నమ్ముతామంటూ ఉన్నారు. ఏ ప్రవక్త వచ్చినా వారికి ఒక సూచక క్రియ చేయాలి వారు, యాక్చువల్లీ అప్పుడే వారు నమ్ముతారు. ఏమేన్? దానికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అయితే మనం యూదులం కాదు, మనం యూదులం కాదు. ఏమేన్? ఒక రోజున ఆయన ఆ గోడల నుంచి వచ్చేసాడు, ముందు నిలబడ్డాడు. వారందరూ భయపడుతూ ఉన్నారు, నేనే ప్రభువునా అనగానే వారందరూ చూసి నమ్మేశారు, ఎస్ మన ప్రభువే. ఆయన వెళ్ళిపోయినాడు, ఒక గంట తర్వాత తోమ లోపలికి వచ్చినాడు. తోమ లోపల, తోమ తోమ ప్రభు వచ్చాడు ఇందాక మేము కలిసాము, ఆయన సజీవుడై ఉన్నాడు వచ్చాడంటే, అవునా, ఏహే నేను నమ్మను అన్నాడు. అదేంటి తోమ, ఆయన వచ్చాడు నేను నమ్మనయా, ఆయన గాయములలో నా వేలు పెట్టి, ఆయన పక్కలో గాయములు నా వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను, నీ ఇష్టం తోమ. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ వచ్చినాడు ఆయన. ఆ టైంలో తోమ కూడా ఉన్నాడు అక్కడ. తోమ ముందుకు వచ్చేసి ప్రభు అంటాడు, తోమ నువ్వు నమ్మట్లేదు కదా, ఇదిగో చూడు నా గాయంలో నీ వేలు పెట్టి చూడు అని ముంగడికి వచ్చినాడు ఆయన. చూడు చూడు అని చెప్పేసి అని వచ్చి ప్రభు ఒక మాట అంటున్నాడు, తోమ నువ్వు చూచి నమ్ముతూ ఉన్నావు, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడై ఉన్నాడు. ఏమేన్?
చూసి నమ్మిన వాడు కట్టే, సూచక క్రియ చూసి అడిగి నమ్మిన వాడు కట్టే, సూచక క్రియ లేకుండా నమ్మిన వాడు, రెండు ఓమరు చూసి నమ్మిన వాడు కట్టే, అది అక్కడ ఇంటిలో ఉన్నదని నమ్మిన వధువు. నువ్వు విశ్వసిస్తావు వధువు, నువ్వు నమ్మకుంటావు ఆయన మీద, ఆయన రెండవ ఓమర్ నీకు ఆల్రెడీ ఇచ్చాడని నువ్వు కనిపించకపోయినా నమ్మే గుణము నీది, వధువు గుణము నీది. యాక్చువల్లీ యేసు క్రీస్తు జీవము నీలో ఉన్నది, నీకు సూచన అవసరం లే, నీకు విశ్వాసము చాలు, నీకు సూచన అవసరం లే, నీకు ఆయన మీద నమ్మకం చాలు, నీకు సూచన అవసరం లే, ఆయన దీవిస్తాడన్న విశ్వాసం నీలో ఉంటుంది, నీలో అది ఆల్రెడీ ఉంటుంది అక్కడ. ఆమేన్. అది నీలో ఉంటే ఆ ద్వారం నువ్వు బయటికి వెళ్ళావు, అది నీలో ఉంటే ఆ ద్వారం నువ్వు ఇక్కడ కనిపిస్తావు. చూసి నమ్మిన వాడు కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. ఎంతసేపు గడుపుతున్నాం దేవుని సన్నిధిలో ఆదివారం, ఎంతసేపు కూర్చుంటున్నాం ఇక్కడ, 9:30కి రమ్మంటే ఎంతకాలమే నువ్వు వచ్చి ఇక్కడికి, ఒక హాఫ్ అన్ అవర్ ముందుకు వచ్చి నువ్వు ధ్యానం చేసుకో, ఇక్కడ నిన్ను నువ్వు సిద్ధం చేసుకో అని సేవకుడు ఎన్నిసార్లు చెప్పాడు, నువ్వెన్నిసార్లు విన్నా ఒక్కసారైనా పాటించావా దాన్ని? ఆరాధన అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళిపోవా అక్కడికి, కాసేపు కూర్చోండి ప్రార్థన చేసుకోండి ధ్యానం చేసుకోండి అంటే ఎంత కాలం కూర్చున్నావు? ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని, ఎప్పుడు పరిగెత్తిపోదామా అని, ఏం అంత ఆరాటం ఏంది? విశ్వాసులతో సవాసం లేకుండా, విశ్వాసంతో పరిచయం లేకుండా, విశ్వాసులతో నెమ్మది లేకుండా, ఫెలోషిప్ లేకుండా, కర్రచాలనం లేకుండా, కౌగిలింతలు లేకుండా, ముద్దు పెట్టుకోకుండా నువ్వు ఎలా ఇంటికి వెళ్ళిపోతున్నావు ఇక్కడ నుంచి? కాసేపు కూర్చొని ఒక 10-15 నిమిషాలు కూర్చొని విత్తబడిన వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేసుకొని ఆరాటం మనకి వెళ్ళిపోవాలి. లేసాం. ఒక్కరు లేచినారంటే అమ్మ ఆ వ్యక్తి లేచినాడు, నేను లేచి వెళ్ళిపోతాను. ఎవరో ఒకరు లేవడం కొరకు నువ్వు చూడలేవు, లేవగానే నీకు బలం దొరికి నేను కూడా లేచి వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. వెళ్ళిపోవాలన్న ఆరాటం ఉండి ప్రార్థన చేసుకోవడం ఎందుకు లేదు నీకు? ఎంత టైం దేవుని సన్నిధిలో గడుపుతున్నావు అక్కడ? నాకు లేకపోతే అయితే ఇక్కడ నుంచి తెలుసా, చాలాసార్లు మీరు ఎవరు లేవడం లేదని చెప్పేసి నేను లేచి వెళ్తున్నాను బయటికి, నాకు లేకపోతే అవడం లే. అలాగే నా మంచి మధురమైన స్వరమైన ఆ యొక్క మ్యూజిక్ వినిపించబడుతున్నప్పుడు నెమ్మదిగా కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నాకు కలిసి ఇక్కడ, ఎంతో ప్రశాంతం. బయటికి వెళ్ళినా సరే కొన్నిసార్లు లోపలికి వచ్చి కూర్చోవాలనిపించింది నాకు. దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయమాక, దేవుని సన్నిధి ఆ ద్వారా నిర్లక్ష్యం చేయమాకు, ఆ ద్వారం నేను ఇష్టం వచ్చిన ప్రవర్తించమాకు. అది దేవునిది, నీది కాదు, దేవునిది అది ఆ ద్వారం. 6 దినాలు నీకు ఇచ్చాడు, 7వ దినము దేవునిదే ఉన్నది. దేవుని దినమున దేవుని ఇష్టానుసారం జీవించే ప్రయత్నం చేయి. 6 దినాలు నువ్వు వెళ్ళి కష్టపడుకో, నీ ఇష్టం వచ్చిన దిక్కు తిరుగు, నువ్వు ఎట్టు వెళ్ళాలంటే అటు వెళ్ళుకో, ఏ పైన చేసుకో. ఆ ద్వారం దేవుడు ఎలా చెప్తా అలా చేయకుండా వచ్చి ఆయన సన్నిధిలో గడిపికడ సమయాన్ని కేటాయించు. ఎవరికి ఏది కావాలో ఆ దేవుడు అది ఇచ్చేరుగాక. నా దగ్గర ఎందుకు మొదకాలా? ఆ బరువు నా దగ్గర ఎందుకు? ఎవరికి ఏది కావాలో అది నా పాకెట్ కాల్ చేసుకుని కొద్దిగా తేలిక పెడితే నాకు సంతోషం ఇచ్చాలి అబ్బా. ఏమి స్తోత్రం కలిగి కాక హల్లెలూయా. ఇస్రాయేలులు మేము మాంసం వండుకొని కుండల యొక్క కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు ఏమన్నా ముక్కలేందే ముద్ద దిగదు అలాగే దిగది అలా ఎట్లా ఏడుస్తున్నా వాళ్ళ ఏడుపు చూడండి. ఆ నిర్గమకాండ చదువుతూ వాళ్ళు ఏడిచి ఏడుపు చూస్తే దరిద్రంగా ఉంటుందంటే మనం ఎప్పుడైనా ఏడ్చినామా ఇట్లా? ఎప్పుడైనా ఏడ్చినామా అట్లా? మనం కీరకాయలు దోసకాయల కొరకు ఏడ్చినాం ఎప్పుడన్నా? ఏడ్చినామా? వాళ్ళు దాని కొరకు కూడా ఏడుస్తూ ఉన్నారు, అల్లమెల్లుల కొరకు ఏడుస్తూ ఉన్నారు. ఏం పరిశానీలతోటి ఆ దే మోసేని ఎత్తుకొట్టుకుంటున్నాడు, దేవుడిని ఎత్తుకొట్టుకుంటాడు. ఏం చేయాలి ఈ శరంగంతో?
మోషే కోపం వచ్చి దేవుని దగ్గర పోయి నేను గన్ననా ఇలా నాకేం సంబంధం లేదు, బీపీ లేచిపోయింది దానికి, ఇలా ఇలా మాటలు చూసి బీపీ లేచిపోయి కోపం తెచ్చుకొని వాడు పోయి లోపల రూమ్లో పోయితారా నేను గన్నన వీళ్ళ నాకేం సంబంధం నా పానకేత తగిలిసిన వీళ్ళని అంటే అన్న మోషే కొద్దిగా సైలెంట్గా వాళ్ళు నీకే కాదు నా పానకే తగిలి పడ్డరాలు, నిన్నే కాదు నన్ను పరిచయం చేస్తూ ఉన్నారు వారు, బుద్ధి లేని జనంగా అలాగే ముందుకు వస్తూ 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 మాకు ఈయన వద్దే వద్దు మాకు రాసు కావాలని అన్నారు. ప్రవక్త దేవుని దగ్గర పోయి అయ్యో ఇట్లా అంటున్నారు అంటే రాసు కావాలి, నిన్నే కాదయ్యా వాళ్ళు నన్నే తృణీకరించేసినారు. అసలు ఆ దేవుడు వాళ్ళతో ఎట్లా ఎగిరాడో ఏమో కానీ అబ్బా ఆ క్యారెక్టర్ ఆ గుణము మోసే చాలా గొప్పవాడు నిజంగా వాళ్ళని వాళ్ళని భరించినాడంటే ఆయబ్బా ఆ క్యారెక్టర్తో ఎట్లా ఏమన్నారు ఏమమ్మా గుర్తుందా మీకు గుర్తుందా ఒక్క కుండలు మేము అట్లా ఎట్లా మాట్లాడుతుంది మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి అనే కుండను ముంగడ పెట్టుకొని కూర్చొని ఇలా మాంసం తినాలా అతను నరరూప భక్షకుల తృప్తిగా ఆహారం తినినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతుమి ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు అరణ్యంలోకి మమ్మల్ని అక్కడి నుండి తోడుకొని వచ్చి తిరని వారితోననగా యెహోవా మోషేను చూసి ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించదును. వారు ఈ మాట వినండి, ఇప్పుడు మనల్ని దీవించేది దేవుడు రైట్, అవునా, మన సంపాదన దీవించేది దేవుడు అబ్సల్యూట్గా. ఎందుకంటే మీరు లెక్కలేయండి మీరు చేసే సంపాదన మీకు ఎటు సరిపోదు యాక్చువల్లీ, కానీ సరిపోతుందంటే దేవుడు దాన్ని దీవిస్తూ ఉన్నాడు. ఆమేన్. నువ్వు సంపాదిస్తున్నావు దాంట్లో దశం భాగం తెచ్చి దేవునికి ఇస్తున్నావు, ఇచ్చినప్పుడు ఆయన దీవిస్తానన్నాడు ఆయన. బ్రదర్ బ్రానమ్ అంటాడు హీఈస్ ఆబ్లిగేటెడ్ టు బ్లెస్ యూ, అంటే నిన్ను దీవించ బద్ధుడై ఉన్నాడు ఆయన, కంపల్సరీ దీవించాలి. సో దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. దేవుడు 5 దినాలు 6 దినాలు దీవించాడు, 7వ దినం కొరకు కూడా 6వ దినాన్నే దీవించేశాడు. ఇప్పుడు చూడండి దీవించిన దేవుడు ఏమంటున్నాడు, నేను మోషే ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించదును, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతుర్రో లేదో అని. ముందు 2వ ఓమెర్ కనిపిస్తుంది, వాక్యానుసారం సండే నడవడానికి కష్టమేముంది, కష్టమా చెప్పాలి, కష్టమా? ఎందుకు? కళ్ళ ముందు కనిపిస్తుంది కదా ఆశీర్వాదం ఆల్రెడీ. అరే ఆద్వారం కొరకు ఆల్రెడీ ఇచ్చేసినాడు, మరలా ఆద్వారం బయటకు బకెట్ తీసుకొని పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన ఇచ్చేసినాడు అంటే దేవుడు ఫుల్ కాన్ఫిడెంట్గా ఎదురు చూస్తున్నాడు, వీరు ఖచ్చితంగా నా వాక్యాన్ని పాటిస్తారు ఆదివారం. ఫుల్ కాన్ఫిడెంట్గా చూస్తున్నాడు దేవుడు మోషే, ఇదిగో ఆదివారం కూడా నేను ఇచ్చేస్తున్న వారికి, వారు నా ధర్మశాస్త్రం నుంచి అనుసరించి నడుతురో లేదో అని వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తం ఆనాటికే కూర్చు కొనవలను. చూడండి దేవుడు ఏం చేస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఎలా పరీక్షిస్తున్నాడు? నీకు ఇచ్చి పరీక్షిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నేను ఇస్తా, నువ్వు ప్రార్థన చేస్తావో లేదో అని పరీక్షించడంలే, నీకు ఆల్రెడీ ఇచ్చి నువ్వు ధర్మశాస్త్రం ప్రకారం బోధించిన వాక్య ప్రకారం జీవిస్తావా లేదా పరీక్షిస్తూ ఉన్నాడు. అంటే ఈరోజు ఆదివారం మీరందరూ సంఘానికి వచ్చారు, మీరందరూ చెప్పబడిన వాక్యాన్ని విన్నారు, ఇప్పుడు కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యానుసారం నువ్వు జీవిస్తావో లేదో అని దేవుడి దృష్టి మీ అందరి మీద ఉంది, అది గుర్తుంచుకోండి. నీవు మిడ్ వీక్ సర్వీస్ రాకపోయినా దేవుడు నిన్ను చూస్తున్నాడు, నా వాక్యం ప్రకారం జీవిస్తాడా లేడా. ఫాస్టింగ్ ప్రేయర్కి రాకపోతే చూస్తూ ఉన్నాడు, సండే రాకపోతే చూస్తూ ఉన్నాడు, కాటేజ్ మీటింగ్కి రాకపోతే చూస్తూ ఉన్నాడు, టేప్ సర్వీస్కి రాకపోతే చూస్తూ ఉన్నాడు, వాక్యానుసారం జీవిస్తాడా లేడా. ఇక్కడ బోధించే ప్రతి దానిని బట్టి నువ్వు జీవిస్తావా లేదా దేవుడు పరీక్షించి చూస్తూ ఉన్నాడట.
ఆదివారం నువ్వు పోయి ఉద్యోగం చేస్తా ఉంటే నీ పక్కన కూర్చొని దేవుడు చూస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. నువ్వు పోయేటప్పుడు చూస్తూ ఉన్నాడు దేవుడు. నువ్వు ఇంట్లో నుంచి ఆదివారం 9 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నావు, నీ అడుగు ఎటు పడుతుందా అని దేవుడు చూస్తూ ఉన్నాడు. చర్చ్ దిక్కు పడుతుందా పని దిక్కు వెళ్ళిపోతుంది నీ అడుగు చూస్తాడు, ఎట్టేస్తాడు అడుగు, ఎట్టేస్తాడు పరీక్షిస్తాడు. ఈయన వస్తాడా రాడా నదికు, నదికి వస్తాడా రాడా పరీక్షిస్తున్నాడు దేవుడు. ఏంటి వినిపిస్తుందా నీకు? నీకే అర్థమవుతుందా? దేవుడు పరీక్షిస్తున్నాడు. జాగ్రత్త, నిర్లక్ష్యం చేయమాక, దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆదివారం సంఘానికి వస్తావా రావా అని దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆదివారం ఒక్కటే కాదు, ఆదివారం అనగానే దానికే నిలిచిపోకండి. ఇక్కడ చెప్పబడిన ప్రతి మాట ప్రకారం సంఘం జీవిస్తుందా లేదా దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు పరీక్షిస్తున్నాడు తెలుసా? నీకు ఆల్రెడీ ఆశీర్వదించి పరీక్షిస్తూ ఉన్నాడు ఆయన, ఆశీర్వదించి పరీక్షిస్తూ ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలను గాక. ఆమేన్, హల్లెలూయా. మరియు 6వ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకునవలను, వారు దినదినమున కూర్చుకొని దానికంటే అది రెండంతలై ఉండవలన నేను. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలందరితో, యెహోవా ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినని సాయంకాలం మందు మీకు తెలియబడును. దేవుని స్తోత్రం కలను గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలను గాక. హల్లెలూయా. ఎప్పుడు తెలియబడతాయట? రెండంతలు దొరికినప్పుడు. రెండంతలు ఎప్పుడైతే దొరుకుతుందో శుక్రవారమున, ఐ మీన్ వారికి శుక్రవారమున మనకు శనివారమున ఎప్పుడైతే దొరుకుతుందో సాయంకాలమున మీకు తెలియపరచబడుతుంది. దేవుని స్తోత్రం కలను గాక. హల్లెలూయా. ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీదకి రెండంతలుగా వచ్చింది. ప్రతి ప్రాణం మీద ఉన్న ఆత్మ మన మీదకి అంతగానో దిగివచ్చింది. రెండంతల ఆత్మ, రెండంతల ఆశీర్వాదం వచ్చినప్పుడు సాయంకాలమున అది తెలియపరచబడుతుంది ఖచ్చితంగా. యెహోవాయ బయటకు తీసుకొని వచ్చి ఉన్నాడని, యెహోవాయ సంఘ శాఖల్లో నుండి నిన్ను బయటకు తీసుకొని వచ్చి ఉన్నాడని, యెహోవాయ దుర్బోధలోంచి నిన్ను బయటకు తీసుకొని వచ్చి ఉన్నాడని. ఎప్పుడైతే రెండంతల వాక్యాన్ని కుమ్మరిస్తాడో, ప్రైజ్ ది లార్డ్, ఎప్పుడైతే రెండంతల వాక్యం ఆశీర్వాదాన్ని ఇస్తాడో, దేవుడే నిన్ను సంఘ శాఖ నుంచి బయటకు లాక్కొని వచ్చాడని సాయంకాలం అంత నీకు బయలుపరచబడినట్టు ఉన్నాడు ఆయన. సాయంకాలంలో నీకు క్లియర్ అవుతుంది, తెలియపరచబడుతుంది. ఎందుకంటే సాయంకాలం వెలుగు కలగబోతా ఉన్నది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచనారు, అయ్యో రెండంతలు అయింది. ఎస్, దేవుడు చెప్పాడు రెండంతలు అవుతుందని. శుక్రవారం 200 అవుతుంది. మీరు ఆదివారం కొరకు దేవుడు దాని ముందే మీకు ఇచ్చేస్తున్నాడు. దేని మహిమ కలిగిన కాక. ఆమేన్, హల్లెలూయా. 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనెను. అటు జరిగిన ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయెను. దేవుని వాక్యం ఎప్పటికీ తప్పదు, దేవుని లెక్క ఎప్పటికీ తప్పదు. ఇట్స్ మై ఛాలెంజ్. ఆదివారం నన్ను ఉద్యోగం చేసి సంపాదించి నువ్వు ఆశీర్వదించబడితే నా ఛాలెంజ్ అది. ఒకవేళ నువ్వు ఆదివారం పోయిన తర్వాత దేవుడిని ఆశీర్వదిస్తే ఈ గ్రంథమే అవుతుందిగా. దేవుని మాట అబద్ధం, ఈ గ్రంథమే అవుతుంది. ఏదో వాక్యము తప్పితే క్రమము తప్పిపోతుంది. ఇప్పుడు నేనేమంటాను, నువ్వు ఆదివారం పోయినావు, పోయినా దేవుడు నిన్ను బాగా దీవించేశాడు. నువ్వు ఆదివారం పోకుండా ఉన్నావు, నిన్ను బాగా దీవించాడు. ఇప్పుడు ఏమనుకుంటారు? నువ్వు వస్తావా సంఘానికి? పోయినావు ఒకటే, పోకపోయినా ఆయన కూడా ఆశీర్వదించబడతా ఉన్నాడు. ఏముంది అందులో? ఇప్పుడు ఏమవుతుంది? మెల్లిగా 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 పతనానికి వెళ్ళిపోతుంది సంఘం, పతన స్థాయికి వెళ్తే సంఘం. నెమ్మదిగా 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 ఒకరు చూసి ఒకరు, ఒకరు చూసి ఒకరు, ఒకరి మీద నిందలు మోపు ఇంకొకరు. ఆయన పోతున్నాడు, నేను పోతా, వాళ్ళు పోతున్నారు. పోయినా దేవుడు ఏమనడం లేదు, పోయినా ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. వాళ్ళు కష్టపడగా మాకేం వచ్చింది? మేము కష్టపడుకోకూడదా? మాకు పిల్లలు లేరా? ఇది చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో వారి మార్పు చెంది ఎలా చెడ్డగా తయారై దేవునికి ఎలా దూరం అయిపోతారు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆర్డర్ అంటే ఆర్డరే, వాక్యం అంటే వాక్యమే. నీ కష్టమైనా ఇష్టమైనా నువ్వు దాన్ని పాటించి తీరాల్సిందే. అరే నా బిడ్డ కొంచెం కష్టమవుతుంది, ఈయన కొరకు వాక్యాన్ని మారుస్తాననే దేవుడు కాదు ఆయన. వాక్య విషయంలో తన మనసు ఎన్నడూ మార్చుకోలేని దేవుడు ఆయన. తన సొంత కుమారుని ప్రాణం ఇవ్వాల్సి వస్తే కూడా వాక్యానికి లోబడిన దేవుడు ఆయన.
తన సొంత ప్రాణాన్ని తీసుకోవాల్సి వస్తే కూడా తను రాసిన వాక్యానికి లోబడ్డ దేవుడు ఆయన. నీకు మీద చాలిపడి వాక్యాన్ని మార్చే దేవుడు కాదు ఆయన. ఎవరి కోసమో తన వాక్యాన్ని మీరే దేవుడు కాదు ఆయన. వాక్య ప్రకారం జీవించి తీరాల్సిందే. ఎవరైనా జీవించాల్సిందే. నీ పరిస్థితి ఏమైనా, నీ పరిస్థితి ఏమైనా, ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా వాక్యానుసారం జీవించాల్సిందే ఖచ్చితంగా. అది దేవుని క్రమము, దేవుని చట్టము, అదే ధర్మశాస్త్రం అగినది. జీవిస్తే వాక్యానుసారం జీవించు. ఆమేన్. విశ్రాంతి దినమున అనగా ఏడవ దినమున అది దొరకదేనను. అట్లు జరిగిన ప్రజలలో కొందరు ఏడవ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయాను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను, నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు. ఈరోజు ఆదివారమే కాదు, అబ్బా ఆదివారం పనిపేటలకు పనిపేటలకు మస్తిసుండి దేవుడు అనుకోమాకండి. ఎవరైతే ఉద్యోగాలు చేసుకుంటూ దేవుని సన్నిధికి రాలేని పరిస్థితులలో ఉన్నారో, మేబీ మిడ్ వీక్ సర్వీస్ కావచ్చు, మేబీ సండే కావచ్చు, ఇంకా ఇతరత్ర ప్రోగ్రామ్స్ కావచ్చు, వాటిని నీ ఉద్యోగం వలన వాటికి నువ్వు రాలేని పరిస్థితిలో ఉంటే దేవుడు అడుగుతున్నాడు, ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను ధర్మశాస్త్రం అనుసరించి నడవనొల్లరు. ఎన్నాళ్ళ వరకు? ఏమైపోయిందంటే సంపాదన సంపాదన సంపాదన, ఇంకా సంపాదించాలి. ఎంత సంపాదించినా సరిపోదు. మనిషి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు సైకిల్ మీద తిరిగేవాడు, మెల్లిగా దేవుడు దీవించాక ఏమైంది, ఒక బైక్ తీసుకున్నాడు. బైక్తో ఆకడిగా ఆయన, బైక్ ఉంది ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. ఎలాగని చేసి ఒక చిన్న మారుతి కారు తీసుకోవాలి, 800 800తో ఆగడు ఆయన. 800 వచ్చింది, పక్కనకి చాలా పెద్దగా ఉంది, అది కాదు మళ్ళీ ఎక్కడ వెళ్ళాలి, ఎర్టిగా వెళ్తాను నేను, ఎర్టిగా పెద్దది 7-సీటర్, అరే ఇది కూడా బాగాలేదు, మళ్ళీ స్కార్పియోకి వెళ్తాను, ఇది కూడా బాగాలేదు. మనిషి ఆలోచన ఎలా ఉంటుంది, ఇది కూడా బాగాలేదు, బెంజ్కి వెళ్తాను, అది కూడా బాగా, ఆడికి వెళ్తాను, అది కూడా రోజు రాయిస్కి వెళ్తానని ఆశపడే ప్రాణాలు అవి. మనిషి ఆగడు తృప్తి చెందడం ఒక దాని చేత, ఆ కారణం చేతనే వాక్యాన్ని మీరి దేవుని సన్నిధికి రాకుండా డబ్బు వేటలో పడి, పేరు ప్రఖ్యాతుల వేటలో పడి, వాళ్ళకన్నా నేను ఎక్కువ ఉండాలి, వీళ్ళకన్నా నేను ఎక్కువ ఉండాలి, నేను మంచిగా తినాలి, మంచిగా ఉండాలి, మంచి బట్ట కట్టాలి, నేను చక్కగా జీవించాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని డబ్బు వెనక పడి, దేవుని సన్నిధికి రాకుండా సంపాదన వెనక పడి, ఏదో ఒక రకంగా ఉద్యోగాలు చేసి, మిడ్ వీక్ సర్వీస్ రాకుండా, టేప్ సర్వీసులకు రాకుండా, సాటర్డేస్ రాకుండా, ఫాస్టింగ్ ప్రేయర్లకు రాకుండా, మిడ్ వీక్ సర్వీస్ సండేలు రాకుండా, ఏదో రకంగా ఉద్యోగం చేసి సంపాదించుకోవాలని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఎన్నాళ్ళ వరకు ఆయన వాక్యాన్ని మీరు జీవిస్తారు ఆ విధంగా? మిడ్ వీక్ సర్వీస్ ఎప్పుడో ఒకసారి మిస్ అయిపోయినామంటే సరే, సేవకుడు కూడా అంగీకరిస్తాడు, సరే ఏదో పని పడింది, సంథింగ్ ఏదో కుదరలేదు. నువ్వు రెగ్యులర్గా మిడ్ వీక్ సర్వీస్ రాకపోతే వర్తమానం నీకు ఇంకా అర్థం కాలే. ఏమి సాయంకాలపు వర్తమానం నీకు ఇంకా అర్థం కాలే, ఎందుకంటే ఈ సాయంకాలంలో వచ్చిన వర్తమానికుడు అన్నాడు, దేవునికి నువ్వు వారం రోజులు దూరం ఉండకూడదు, మధ్యలో వచ్చి కలవాలని అన్నాడు ఆయన. దాని అర్థమైంది, వారపు మధ్యలో ఒక దినాన్ని వచ్చి కలవాలనేది ఇప్పుడు ఏమైంది, అది ఆజ్ఞగా మారింది, అది నువ్వు రావాలి. అలా లేదు, ఉద్యోగం ఉద్యోగమే ముఖ్యం, ఉద్యోగమే ముఖ్యం, పనే ముఖ్యం, సంపాదన ముఖ్యం. ఎత్తపాటలో నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు అనేది లెక్క చూడు ఆయన, నువ్వెంత సంపాదిస్తున్నావు లెక్క చూడు ఆయన, గవర్నమెంట్కి నువ్వు ఎంత ట్యాక్స్ కట్టావో లెక్క చూడాడు ఆయన, కడుతున్నావా లేదా ట్యాక్స్ అనేది లెక్క చూడాడు ఆయన. అర్థమవుతుందా? ఆయన చూసే ఒకే ఒక్క లెక్క, ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్నావా లేదా, బోధించబడిన వాక్యానుసారం జీవిస్తున్నావా లేదా. ఆ లెక్కతోనే చూస్తాడు నేను అక్కడ, ఆ లెక్కతోనే సరి చూస్తాడు నేను అక్కడ. ఆమేన్. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. చూడండి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చిన గనుక ఆరవ దినమున రెండు దినముల ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడు తన తన చోట నిలిచి ఉండవలెను. ప్రతివాడు తన తన చోట
నిలిచి ఉండవలను. నేను ఇంతమంది చెప్పాను ఇజ్రాయెల్ దేశంలోనట చూసి వచ్చిన వారు చెప్పారు, గుర్తుందా ఇంతమంది చెప్పాను? విశ్రాంతి దినమున వారి సినగోగ్ గనుక ఒకవేళ 3వ ఫ్లోర్ 5వ ఫ్లోర్లో ఉంటే వారు కారు దిగి పోయి లిఫ్ట్ బటన్ కూడా నొక్కరంట. యాక్చువల్లీ వారు అక్కడ పోయి నిలబడగానే లిఫ్ట్ డోర్లు ఆటోమేటిక్ ఓపెన్ అవుతాయంట. లోపలికి వెళ్ళి ఏ ఫ్లోర్ నొక్కాలా ఎక్కడ పోవాలని నొక్కాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా తీసుకెళ్ళి డోర్లు ఆటోమేటిక్ క్లోజ్, ఆటోమేటిక్గా తీసుకుని వెళ్ళి నేను ఆ ఫ్లోర్లో ఆపి డోర్లు ఓపెన్ అవుతాయి ఆటోమేటిక్గా. నువ్వు సినగోగ్లోకి వెళ్ళి దేవుని ఆరాధన పని చేసేదిలే, పని చేసేదిలే. మరలా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలా, నువ్వు వచ్చి లిఫ్ట్ నిలబడగానే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. అంటే విశ్రాంతి దినం కొరకైన సెట్టింగ్స్ ఉంటాయట అక్కడ, అవి ఆ రోజుకున్న డీఫాల్ట్ సెట్టింగ్స్ చేసి పెడతారు ఆ దినానికి ఏం జరగాల, మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఎలా పని చేయాలో ఆ రోజున ఎలా పని చేయాలి. మళ్ళీ వచ్చి నిలబడగానే డోర్స్ ఓపెన్ అవుతాయి, మళ్ళీ సెలార్ తీసుకొచ్చి ఫస్ట్లో ఎక్కడ దిగాలి పార్కింగ్ ఎక్కడ అక్కడ తీసుకొచ్చి దిద్దీ చేస్తారు, డోర్ క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ ఆటోమేటిక్ ఇంటికి వెళ్ళిపోతారు వారు. అక్కడే ఆజ్ఞ ఆజ్ఞనే, వాక్యం వాక్యమే, పాటించాలి. క్రైస్తవ జీవితం వాక్యాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాలి, దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి 7వ దినమున ప్రతివాడు తన తన చోట నిలిచి ఉండవలను, 7వ దినమున ఎవడును తన చోట నుండి బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఇస్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి, అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండెను, దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను. ఏమేం తెలుసు స్తోత్రం కలను గాక. హల్లెలూయా. దేవునికి తెలుసు నీకేం కావాలో, నమ్ముతున్నావా? దేవునికి తెలుసు నీకేం కావాలో. ఏమేన్? నీకేం కావాలో తెలుసు కాబట్టి ఆయన ముందే నీకు ఇచ్చేస్తూ ఉన్నాడు, ముందే నీకు ఇచ్చేస్తూ ఉన్నాడు. దేని మహిమ కలను గాక. ముందే నీకు ఇచ్చేసి నిన్ను ఆయన ఇచ్చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, నేను రేపటి గురించి చింతించకూడదు, మీకేం అవసరమో మీ తండ్రి పరలోకపు తండ్రి ఎరిగి ఉన్నాడు. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కాదా? వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించడా? తెలుసు ఆయనకు, తెలుసు మనకేం అవసరమో, మనకి ఎలా ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆ ద్వారా నువ్వు బయటకు వెళ్ళొద్దన్న దేవుడు తన బిడ్డలు ఎలా కష్టపడకపోతే డబ్బులు ఎలా వస్తాయి, కష్టపడకపోతే ఎలా జీవిస్తారు, బయటకు వెళ్ళి మన్న ఏరుకోకపోతే ఎలా తింటారు, ఇండ్లలో పిల్లలు ఉన్నారు కష్టమైపోతుంది అని ఎరిగిన దేవుడు, బయటికి వెళ్ళొద్దని చెప్పిన దేవుడే ఇంటిలోనే ఇచ్చాడు దాన్ని. యాక్చువల్లీ ఆయన బయటకు వెళ్ళొద్దంటే దాని అర్థం ఏంటి, ఇంట్లో ఆల్రెడీ మన్నాను పెట్టాడు ఆ దినానికి, నువ్వు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. పెట్టిన తర్వాత కూడా నువ్వు బయటకు వెళ్తే ఎంత మూర్ఖత్వం అది, ఎంత బుద్ధి లేని ధనం అది. ఏమేన్? వాక్యం వింటున్న ఎవరైనా సరే ఈ దినాన్ని దేవుడినితో మాట్లాడుతున్నాడు అనుకుంటే మారు, ప్రభు చాలా సంతోషిస్తాడు. ఎస్, ప్రభు చాలా సంతోషిస్తాడు. ఏమేన్? నీకేం అవసరమో ముందే ఎరిగిన దేవుడు. ఏమేన్? హల్లెలూయా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను 2 మినిట్స్లో ముగించేస్తాను, దేవుని స్తోత్రం కలిగింది కాక. గమనించండి, దేవుడు సృష్టి ఆరంభించాడా? ఆరంభించి మొదటి దినాన ఆదామవలం చేశాడు, చేసి 2వ దినమున చెట్లను చేశాడు, 3వ దినమున సూర్యచంద్రులను చేశాడు, 4వ దినమున సముద్రాలను చేపలను చేశాడు అనుకుందాం, 5వ దినం అట్లా చేశాడు. అవునా? 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 నా చేతిలో సుత్తే ఉండాల్సింది ఇప్పుడు, ఒక్కొక్కరు నెత్తులు పగలేది. నేనే మిమ్మల్ని ఇలా చేయగలిగితే వాడు ఎట్లా చేయగలుగుతాడు? ఇప్పుడు అర్థమైందా వాడు, దేవుడు ఎందుకు వాడికి ఆ ఇన్ఫర్మేషన్ లేకుండా చేశాడు? ఆదామును ఎప్పుడు సృష్టించాడు ఆయన? 6వ దినమున. ఓకే, 6వ దినమున సృష్టించాడు ఆయన. ఇప్పుడు చూడండి, దేవునికి తెలియదా ఆదాముకి ఏమవసరమో? తెలుసు ఆయన. అందుకే ఆదామును పుట్టించకన్నా ముందే నా కొడుకు ఆకలి అవుతుంది, నా కొడుకు భార్యకు ఆకలి అవుతుంది, వారికి ఆకలి వేస్తే తినడానికి ఏమైనా కావాలి. వీరు పుట్టించినాక ఆకలి ఆకలి అల్లాడ్చినప్పుడు అరే నేను తప్పు చేసినానే, నేను వీళ్ళొక్కరికి ఏదైనా చేయాల్సిందే అని అనుకోలేదు దేవుడు.
వారిని భూమి మీదకి తేకన్న ముందే వారికి అవసరమైన ఫలాలను చెట్లను ముందు సృష్టించి ఫలాలను ఫలింపజేసి వారిని ఆ తర్వాత సృష్టించి అప్పుడు అంటున్నాడు మీరు తోటలోని అన్ని ఫలాలను తినండి అని అంటున్నాడు. ఆయన అంటే ఆదాముకి ఏమవసరమో ముందే ఎరిగిన దేవుడు, ఆదాము భూమి మీదకి రాకన్నా ముందే ముందే ఇచ్చి. దేవుడు తప్పడండి, దేవుడు పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఆయన ఆయన చేసే ప్రతి పనిలో పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నాడు. ఆయన ఆదాముకి ఏం అవసరమో ముందే ఎరిగిన దేవుడు ముందు దాన్ని చేసి ఆదివారమున నువ్వు ఏం చేయాలో నీకు చెప్పిన దేవుడు ముందు దాన్ని జరిగించి అప్పుడు దాని ప్రకారం జీవించమంటూ ఉన్నాడు ఆయన. ఎస్, ముందే ఇచ్చేస్తూ ఉన్నాడు. ఆదివారపు సంపాదన శనివారమే నీకు ఇచ్చేసాను ఆల్రెడీ, నువ్వు ఒకసారి ఎత్తుకోవడానికి ప్రయత్నం చేయి, చూడక నమ్మడానికి ప్రయత్నం చేయి. నువ్వు నమ్మితే నీకు దొరికిపోతుంది. ఏమైంది మేమ కలగలి కాక. దేవుని యొక్క ప్లాన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. దేవుని యొక్క క్రమము చాలా చక్కగా ఉన్నది. ఏమేన్, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయం ఉదయం కలగగా ఆరవ దినమాయను, ప్రతిది కూడా దేవుడు చేసింది మంచిగా చేశాడు ఆయన. ఏమేన్, దేవుని లెక్క అందరూ వినండి ఇక్కడ, దేవుని లెక్క పర్ఫెక్ట్, దేవుని క్రమం పర్ఫెక్ట్, దేవుని ధర్మశాస్త్రం పర్ఫెక్ట్, దేవుని యొక్క క్రమము ఆ సంఘ క్రమము లేదా నీకు నిర్ణయించిన దినాలు పర్ఫెక్ట్. లెక్క ఏంటో తెలుసా, ఆరు దినాల కష్టము ఏడవ దినం విశ్రాంతి. ఇట్స్ పర్ఫెక్ట్. ఎస్, నువ్వు కనుక అది పర్ఫెక్ట్ అని నమ్మి జీవించావా నీకు ఏ కొదువ ఉండదు. సమృద్ధి కలిగిన జీవితాన్ని నువ్వు జీవిస్తావు. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. నువ్వు దాని కనుక గ్రహించావా సరిపోయింది, నువ్వు ఆశీర్వదించబడతావు. ఎందుకంటే లెక్క పర్ఫెక్ట్, లెక్క దేవుడు ఎన్నడు తప్పలే. ఒక్క చోట చూపించాడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లెక్కలు తప్పినట్టుగా ఒక్క చోట. నో, దేవుడు వేసిన లెక్కలు ఆల్వేస్ పర్ఫెక్ట్. ఎస్, ఆరు ఒకటి పర్ఫెక్ట్. ఆయన చెప్పకన్నా ముందు చేశాడు. ఆయన నీకు చెప్పి చేయించిన కదా కాదు, నీకు చెప్పకన్నా ముందు చేశాడు. ఆయన ఆరు దినములు కష్టపడి ఏడవ దినాన విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన నీకు చెప్పకన్నా ముందు ముందు ఆచరించి నీకు చెప్తున్న దేవుడే ఉన్నాడు ఆయన. నువ్వు అంటావు కష్టమవుతుంది అని, దేవుని కష్టం కాలే, నీకెందుకు కష్టం అవుతుంది అది. ఇంతకుముందు చాలా చక్కగా బోధించాను నేను. ఒకవేళ నువ్వు కనుక రెస్ట్ తీసుకోకుండా పని చేస్తే సస్తావు తొందరలో. గుర్తుందా బోధించండి ఇది, ఎంతమంది గుర్తుంది? చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినాను ఆ దినాన్ని నేను, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా. రెస్ట్ అవసరం బాడీకి. ఒక దినాన్ని ఫుల్ రెస్ట్ తీసుకోవాలి. నేను చేసే ఈ రోజు నేను చేస్తున్న పనులకి నాకు కనీసం వారానికి రెండు మూడు రోజులు రెస్ట్ కావాలి. అంత భయంకరంగా పనిచేస్తా ఉన్నాను. రెండు మూడు రోజులు బాగా పడుకోవాలి, అలాగే లేవకుండా. మనుషుల సాధారణంగా ఉద్యోగాలు చేసే వాళ్ళం అట్లీస్ట్ వన్ డే. ఎందుకు సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ ఎంఎన్సీస్ అన్నీ కూడా వీక్ ఆఫ్ ఎంత ఇస్తారు, ఫ్రైడే నుంచే ఇచ్చేస్తారు అవునా? ఫ్రైడే సాటర్డే సండే మూడు వీకెండ్స్ మూడు దినాలు ఇస్తారు. ఎందుకు ఇస్తారు చెప్పండి? ఎందుకు ఇస్తారు? ఇవ్వకపోతే మొత్తం చచ్చిపోతారు వాళ్ళంతా. తెలుసా విషయం? మొత్తం చచ్చిపోతారు. అప్పటికే వాళ్ళ నడుము నొప్పులు, వాళ్ళ కాళ్ళ నొప్పులు, వాళ్ళ మెడ నొప్పులు, తలకాయ నొప్పులు వచ్చి రోగాల బారిన పడుతున్నారు. అప్పటికి అంత అంత రెస్ట్ ఇవ్వగా. ఎందుకంటే ఆ మిగిలిన మూడు దినాల్లో అంత ప్రెషర్ ఉంటుంది వారికి, అంత ప్రెషర్. మూడు దినాలు పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. అంటే మానవుని కన్నా ముందే దేవునికి తెలుసు అన్ని విషయాలు. అందుకే ఆరు దినాలు కష్టపడు, ఒక దినము రెస్ట్ తీసుకో అన్నాడు ఆయన. ఏమేంటే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏడవ దినాన పనికి వెళ్ళ మాకు. ఏడవ దినాన పని చేసేది దేవుడు, నువ్వు కాదు ఇక. ఎందుకంటే నీ కొరకైనా ఏడవ దినాన ముందే పని చేసి ఆరో దినాన్ని ఇచ్చేసి ఉన్నాడు ఆయన. ఏమే, దాన్ని ఇంకోతే మీరు డీప్గా తీసుకెళ్ళాలండి. పైనుంచి కురిపిస్తూ ఉన్నాడు ఆయన. అవునా? నేను పొద్దున చెప్పాను, పైనుంచి కురిపిస్తున్నప్పుడు నీ కొరకు ఓమెరు ఓమెరు లెక్క తీసి పోసాడు ఆయన. నీకు ఒక ఓమెరు ఒకరు తీసి పోసాడు ఆయన. దూతలందరూ పనిచేస్తున్నారు, దేవుడు లెక్క చూస్తూ ఉన్నాడు. ఓమెరు నింపండి, ఓమెరు నింపండి. ఒక్కొక్కరు ఒక్కొక్కరు నింపుతున్నారు. వారు పేరు రాస్తున్నారు దాని మీద, పలాన పేరు, పలాన విజయ్కి ఒక ఓమెరు వేసే కిందకి వేసేసే. దూత దీవదూతలందరూ కూడా కుమ్మరిస్తూ ఉన్నారు. వర్షం పడేట్టుగా పడుతూ ఉంది. దేవుడు లెక్కలన్నీ సరి చూస్తున్నారు. ఒక్క ఓమెరు, ఒక్క ఓమెరు. ఫైన్ ఫైన్. ఆరో దినం రాగానే రెండు కావాలి ఇప్పుడు. విజయ్కు రెండు ఇవ్వండి ఇప్పుడు. దాంతో అందరికి రెండు ఇవ్వండి. విశ్రాలు కదా, రెండు ఇవ్వండి ఇప్పుడు. ఎందరు దేవదూతలు రెండు రెండు లెక్కల చొప్ప నింపుతున్నారు. వారు రెండు రెండు కుమ్మరిస్తూ ఉన్నారు, రెండు రెండు కుమ్మరిస్తూ ఉన్నారు. ఏమేన్, కింద మీరు ఏరుకుంటూ ఉన్నారు యాక్చువల్ దాన్ని. ఏమేన్, నీకు అంతకన్నా ఎక్కువ దొరకదు. దొరుకుతే దేవుని లెక్క తప్ప అక్కడ నీకు దొరకదట్టి పరిస్థితిలో. కష్టపడుతున్నాడు దేవుడు. ఒకరోజు కష్టపడి నీకు ఒక దినాన్ని ఇచ్చాడు, ఒక దినం కొరకు ఆహారం ఇచ్చాడు, రెండో దినం ఇచ్చాడు. ఆరో దినం వచ్చేసరికి నా బిడ్డలు ఒక దినాన్ని రెస్ట్ తీసుకోవాలా,
నా బిడ్డలు పని చేయొద్దు, ఒక దినాన ఏడవ దినాన రెస్ట్ తీసుకోవాలా, వాళ్ళు పని చేయొద్దంటే నేను డబల్ కష్టపడాలా. ఎవరు? దేవుడు. అందుకే ఆరో దినం వచ్చేసరికి డబల్ కష్టం అన్నాడు అందరినీ. దేవదూతలు అంతా డబల్ కష్టపడాలి, నేను కూడా డబల్ కష్టపడతాను. డబల్ కష్టపడి ఆదివారపు కష్టము శుక్రవారాన్ని శనివారాన్ని పడి, శనివారం అయిపోగానే అవి శుక్రవారం అయిపోగానే శనివారం ఉదయమున రెండు ఓమర్లు కుమరిస్తూ ఉన్నాడు ఆయన. అంటే నీ కొరకు ముందే కష్టపడి లెక్కలు చూసి పర్ఫెక్ట్గా. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, దేవునితో లెక్కలతో నడుస్తుంది దేవుని దగ్గర. ఈజ్ అ గ్రేట్ మ్యాథమెటిషియన్ అని చెప్పాను నేను. మీకు జ్ఞాపకం ఉందా? బాగా పెద్ద లెక్కల మాస్టర్ ఆయన. దేవు స్తోత్రం కలిగింది కాక. దశమ భాగం అన్నాడు ఆయన, దశమ భాగం ఇచ్చి తీరాలి. లెక్క తీశాడు ఆయన, దశమ పది భాగం లెక్క తీశాడు ఆయన. నువ్వు ఇస్తే కానీ నువ్వు ఆశీర్వదించబడవు ఆ విషయంలో. ఆరు దినాలు ఒక దినం అన్నాడు, నువ్వు రెస్ట్ తీసుకుంటే కానీ నువ్వు ఆశీర్వదించబడవు. ఆ ఒక దినం సంఘం రమ్మన్నాడు, నువ్వు వస్తే కానీ ఆశీర్వదించబడవు. ఆ దినాన్ని ఉద్యోగం చేస్తే నువ్వు ఆశీర్దించబడవు. ఆ దినాన్ని నువ్వు పనికెళ్ళినా ఏం వెళ్ళినా నువ్వు నష్టపోతావు, ఉల్టా నష్టపోతావు. నువ్వు నీకు అభివృద్ధి జరగదు, నువ్వు సమాధానంగా ఉండలేవు, నీకు నెమ్మది ఉండదు. కుటుంబంలో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు ఇరుకులు వస్తాయి. నువ్వు కావాలంటే పరీక్షించుకో దాన్ని. ఎందుకంటే ఆరో దినాన ఏడో దినాన నువ్వు పనిపోయినప్పుడు దేవుడు కళ్ళు మూసుకోలే, దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసే పనులన్నీ ఆయన చూస్తా ఉన్నాడు. ఏమేని దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఎక్కువ కూర్చుకున్న వాడికి ఎక్కువ కాలేదట, మూడు కూర్చుకున్న వాడికి ఏమైంది? రెండే జరిగిపోయింది. ఒకటి ఒకటిన్నర కూర్చుకున్న వాడికి ఏమైంది? రెండు పెరిగింది. అంటే దేవుడు ఒక మిస్టికల్గా పనిచేస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? దేవుడు ఒకసారి నిర్ణయించాడంటే ఆ లెక్క పర్మనెంట్. దేవుడు దశం బాగా అని ఒక్కసారి నిర్ణయించాడు, మారిందా ఇప్పటిదాకా? రాజ్యాంగం మార్చబడిందా? ఒక్కసారి లెక్క. ఒక మిస్టికల్గా పనిచేస్తున్నాడు, ముందే చూస్తున్నారు, ఆశీర్వదించబడడం చూస్తున్నారు. అయ్యో అలా నిండిపోతుంది, అలా పెరిగి చూస్తున్నారు, అలా పెరిగిపోతుంది. అన్ని చూసి కూడా ఆశీర్వాదము చూసి కూడా, కొన్నిసార్లు మన జీవితాల్లో వచ్చిన ఆశీర్వాదము చూసి కూడా మరలా మూర్ఖంగా మనం బుద్ధిహీన పనులకు తిరుగుతూ ఉంటాం. మనం ఆశీర్వాదం చూసి, ఇతరులు ఆశీర్వదించబడడం చూసి, దేవుడు ఆశీర్వదించబోయిస్తున్న విధానాన్ని చూసి కూడా మరలా బుద్ధిహీనులమయ్యే. ఏమేన్? అయితే మనం ఇజ్రాయేలులమై ఉన్నాము, కానీ మనం ఆత్మీయ ఇజ్రాయేలులమై ఉన్నాము. మనము చూసి నమ్మము, మనము చూడకనే నమ్ముతాము. దేవుని మహిమ కలిగినగాక. ఏమేన్? హల్లెలూయా. ఎవరైనా బలహీనులుగా ఉంటే దేవుడు నీతో మాట్లాడితే, ఎస్ దేవుడు నాతో మాట్లాడడం, నన్ను యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నం చేయదాన్ని. ఏమేన్? హల్లెలూయా. దేవుడినితో సంధిస్తే, ఎస్ దేవుడు నాతో మాట్లాడి దినాన, నా మీద ప్రేమతో దేవుడు నాతో మాట్లాడాడు దినాన, దేవుడు నాతో సంధిస్తున్నాడు దినాన. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుడినితో మాట్లాడాడు అని అంటే నీ క్షేమము గోరే దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమేన? హల్లెలూయా. దేవుడు నిన్ను గాయపరిచాడంటే ఏమేన? దేవుని స్తోత్రం కలిగిన గాక. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడట, అవునా? ప్రేమ గలవాడు ఏం చేస్తాడట? నీ మేలు కోరి గాయాలని రేపుతాడంట. ఏమైనా ఒకవేళ దేవుడు ఈ సాయంకాలం నీ గాయమును రేపాడంటే అతడు నీ ప్రేమికుడు అయినాడు, నీ ప్రేమ గలవాడైనాడు, నీ స్నేహితుడు అయినాడు, నీ శత్రువు కాదు ఆయన. దేవునికి మహిమ కలిగింది గాక. ఏమైనా హల్లెలూయా. ఈ వాక్యం ఈ సాయంకాలం మీకు అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నేను భావిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ గొప్పగా ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.